ప్రేక్షకులకు నమస్కారం ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం మనం ప్రతినిత్యం చేసే పూజలు నోములు వ్రతాలు దైవదర్శనాలకు సంబంధించిన అనేక అనుమానాల నివృత్తి చేసే కార్యక్రమమే మన ఈ ధర్మం సందేహం కార్యక్రమం మరి మనకున్నటువంటి ధర్మ సందేహాల నివృత్తి చేసేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త పి ఉషారాణి గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం ఉషారాణి గారు నమస్తే అమ్మా ఉషారాణి గారు మన నిత్య దైనందిన జీవితంలో ఏ పని చేసినా కూడా దాని గురించి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మరి ఆ సందేహం అనేది నివృత్తి కాకపోతే మన మనసు కుదుటగా అనిపించదు అలాంటి ఎన్నో ధర్మ సందేహాలను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చామండి వాటిలో మొదటిది మనం ప్రథమంగా పసుపు గణపతిని ఎందుకు పూజిస్తామండి దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటి ఆది పూజ్యో గణాధిప అంటే మొట్టమొదటిగా ఏ శుభకార్యం చేసినా సరే అది ఎంతటి చిన్న శుభకార్యమైనా సరే హరిద్ర గణపతి అంటే పసుపు గణపతిని ప్రథమంగా మనం పూజ చేస్తాం ఆ పూజతోనే మనం ప్రారంభిస్తాం అంటే ఎందుకు అలాగా చాలా మంది అడుగుతూ ఉంటారు పసుపు గణపతి ఎందుకు మన ఇంట్లో వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి కదా ఈ వినాయకుడి ఫోటో ఉంది కదా అని అడుగుతూ ఉంటారు ఎందుకు అంటే మనం ఏ పూజ చేసినా సరే అది అద్భుతంగా ఫలించాలి అంటే కూడా మన పురాణ ఇతిహాసాల్లో గ్రంథాల్లో కూడా మనకి ఒక విధి అంటూ ఏర్పరచబడింది అదేంటి అంటే లోక రక్షణార్థం త్రిపురాసర సంహార సమయంలో నందీశ్వరుడు మూడో కొమ్మైన పసుపు కొమ్మ విరిగి భూలోకంలో పడిపోతుంది ఆ పడిపోయినప్పుడు వినాయకుడు మాత్రమే ఆ పసుపు కొమ్మను వెతికి పట్టుకుని పరమేశ్వరుడికి అప్పగించడం జరుగుతుంది ఆ ఆనంద సమయంలో పరమేశ్వరుడు ఎంతో ఉప్పొంగిపోయి ఆనందించి ఏ పసుపు కొమ్మునైతే నువ్వు తీసుకొచ్చి దేవలోకానికి చేర్చావో ఆ పసుపు కొమ్ముతో చేసిన చూర్ణంతోనే మొట్టమొదటగా ఒక రూపును తయారు చేసి ఆ రూపుని మహాగణపతిగా భావించి అంటే హరిద్ర గణపతిగా భావించి పూజ ప్రారంభిస్తారో వారికి సకల కార్యములందు కూడా దిగ్విజయం పొందుతారు అని పరమశివుడు విధిగా ఏర్పరిచిన ఇది ఆచారం అందువల్ల మనం ఏ చిన్న కార్యం చేసినా సరే ముందు హరిద్ర గణపతిని పూజించి మాత్రమే మొదలు పెడతాం అట్లాగే ఆ పసుపు కొమ్ము చూర్ణంతో చేసిన పసుపుని సకల శుభకార్యాలకు కూడా వినియోగించాలి ఇది సర్వమంగళ ప్రదాయకమవుతుంది అని పరమశివుడి ఆజ్ఞ అందువల్ల మనం ఏ చిన్న పూజ చేసినా కూడా హరిద్ర గణపతి అంటే పసుపు గణపతితో మాత్రమే పూజని ప్రారంభిస్తాం సకల శుభప్రదం ఇది మరొక సందేహం అండి ఇంట్లో శివలింగం ఉండవచ్చా లేదంటే మనం తులసి కోటలో ఈ శివలింగం పెట్టుకోవచ్చా ఇలా శివలింగానికి సంబంధించి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మరి ఆ సందేహాన్ని కూడా నివృత్తి చేయగలరు తప్పకుండా ఉండొచ్చు అమ్మ శివలింగం ఇంట్లో ఉండొచ్చు కాకపోతే చిన్న పరిణామంలో ఉండాలి పెద్ద పెద్దగా మనం దేవాలయాల్లో ఉన్నట్టు కాకుండా ఒక పరిమితి ఒక అంగుళం లేదా రెండు అంగుళాల్లో ఒక శివలింగం ఖచ్చితంగా ఉండొచ్చు అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలి నిత్య ధూప దీప ఆరాధనలు చేసేవారు మాత్రమే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అట్లా కాకుండా మేము వారానికి ఒకసారి పూజ చేస్తాం నెలకు ఒకసారి పూజ చేస్తాం పండగ తిథుల్లో మాత్రమే పూజిస్తాము అనేవారు శివలింగాన్ని పెట్టుకోకపోవడమే మంచిది పైగా అత్యంత సులువైన పూజా విధానం పరమశివుడు భోళాశంకరుడు మనందరికీ తెలుస్తున్నది ఆయనకి అత్యంత అలంకారం అవసరం లేదు ఒక కాశిని పవిత్ర జలం ఆయన మీద మనం చక్కగా అభిషేకించి ఒక మారేడు దళం కానీ ఒక పుష్పం కానీ పెట్టి ఇంత మనకు తోచినంత ఘోరంత నైవేద్యం పెట్టినా కూడా ఆయన పరవశించిపోతాడు కాబట్టి తప్పకుండా ఇప్పుడు మనకి ఇట్లాగా కోలగా ఉంటాయి శివ సాలగ్రామాలు అని చిన్న సాలగ్రామాన్ని కూడా మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు కాకపోతే నిత్య ధూపదీప నైవేద్యం 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు చేసినా చాలు వినాయకుడిని తలుచుకొని ఓం నమశివాయ అని 3 సార్లు అనుకున్నా చాలు ఆయనకు నమస్కరించి తప్పకుండా ఉంచుకోవచ్చు ఈ విధంగా చేయగలిగితే మనం శివలింగాన్ని ఇంట్లో తప్పకుండా ఉంచుకోవచ్చు మరొక సందేహం అండి మనం ఒక్కో వారానికి ఒక్కొక్క దేవతని ఒక విశిష్టతగా పూజిస్తూ ఉంటాం మరి శనివారానికి వస్తే వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన అవతారాలన్నిటికీ కూడా శనివారం విశిష్టంగా పూజ చేస్తూ ఉంటాం ఎందుకని శనివారానికి వెంకటేశ్వర స్వామికి ఏంటండి సంబంధం అవునమ్మా మంచి ప్రశ్న అడిగారు కలో వెంకట నాయక అంటారు అంటే కలియుగానికి అత్యంత శక్తివంతమైన భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల ఆయన్ని మనం
ఆరాధించడం వలన కూడా సకల కష్టాల నుంచి కూడా మనం బయటపడతాం ఇది కలియుగ ధర్మం పైగా శనీశ్వరుడికి వెంకటేశ్వర స్వామి ఒక వరం ఇస్తారు ఏంటది అంటే ఈ కలియుగంలో మానవులు అంటే కలి ప్రభావం మనకు తెలుసున్నదే కలియుగంలో ప్రతి మానవుడు కూడా కష్టపడాలి తప్పదు అనే టైంలో ఒక వరం ఇస్తాడు శనీశ్వరుడికి భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఎవరైతే నీ వారం రోజున నాకు అభిషేకం గాని ఆరాధన గాని చేస్తారో లేదా శనీశ్వరుడికి ఎందుకు ఇచ్చాడా వరం అంటే శనీశ్వరుడు ఆయన బాధ్యతలు ఏంటి ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ యొక్క బాధ్యతలు ఏంటి ఒక ఖైదీని శిక్షించడం పోలీస్ స్టేషన్ లో పోలీస్ బాధ్యత ఏంటి ఖైదీని శిక్షించడం అలాగే శనీశ్వరుడు ఎవరికి అపకారం చేయడు ఆయన కూడా దేవదేవుడు ఆయన కూడా రాకుమారుడు నవగ్రహాల్లోనే కూడా సూర్యుడి పుత్రుడు యువరాజు అయితే ఆయన విధి ధర్మంలో భాగంగా ఆయన తప్పు చేసిన వారిని పనిష్మెంట్ దండించడం ఆయన విధి ఆయన కర్తవ్యం ఈ కర్తవ్యంలో భాగంగానే శనీశ్వరుడికి వెంకటేశ్వర స్వామి వరమిస్తాడు ఏమని శనివారం నీ వారమైన శనివారం రోజు కలియుగ దైవమైన నన్ను ఎవరైతే పూజిస్తారో నిష్ఠ నియమాలతో తల స్నానం చేసి ఆ రోజు నన్ను ఆరాధిస్తారో వారికి శని బాధల నుంచి విముక్తి పొందుతారు అని వరమిస్తాడు అందుకని చెప్పి శనివారం వెంకటేశ్వర స్వామికి కలియుగంలో ఎంతో ప్రత్యేకత మరొక సందేహం అండి చంద్రునికి ఒక నూలిపోగు అంటారు కదా అంటే ఏంటి ఇది మనం తరతరాలుగా వింటూ ఉంటామమ్మా చంద్రునికి ఒక నూలిపోగు అంటే కొండంత దేవుడికి మనం కొండంత వస్త్రం సమర్పించుకోలేం కదా మనం చంద్రుడికి ఒక నూలిపోగు అంటే చాలా అల్పకానుక స్వల్పకానుక అంటే ఎవరైనా సరే వారికంటే అధికుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వారికి వారికంటే ఎంతో అధికమైన వారికి సరిపడా కానుకను వారు తీసుకెళ్ళలేని పొజిషన్లో ఉన్నప్పుడు చిన్ని కానుకతో వెళ్ళినప్పుడు చంద్రునికి ఒక నూలిపోగు మాదిరిగా మేము కూడా మీకు కానుక సమర్పించుకుంటున్నామండి అని అంటారు అంటే అర్థం ఏంటంటే చంద్రుడు మనశ్శాంతికి కారకుడు అంటే మనకి అమావాస్య వెళ్ళిన మూడో రోజు అమావాస్య పాడ్యమి విదియ విదియ రోజు మనం నెల పొడుపు అంటాం ఆ రోజు చాలా వరకు మన హిందువుల్లో చాలా వరకు అందరం కూడా చంద్ర దర్శనం చేసుకుంటాం చంద్ర భగవానుడికి నమస్కారం చేసుకుంటాం నెల పొడుపు రోజున చేసుకున్నప్పుడు పూజగతిలో చంద్ర భగవానుడికి చక్కటి పవిత్రమైన ఒక దారం లాంటి ఒక వస్త్రాన్ని చంద్ర భగవానుడికి సమర్పించుకుంటాం సమర్పించుకొని మళ్ళీ ఈ రోజు వరకు కూడా నేను ఎంతో మనశ్శాంతిగా ఉండాలి తండ్రి అని వేడుకోవడం వల్ల ఏ రోజైతే మనం చంద్ర భగవానుడిని విదీ రోజు అంటే నెలపడుపు రోజు అమావాస్య నుంచి మూడవ రోజైనా చంద్ర భగవాను విదీ రోజు చంద్ర భగవానుడిని దర్శనం చేసుకుని ఆయనకు ఒక సన్నటి చక్కటి పత్తితో చేసిన వస్త్రాన్ని సమర్పించుకుని ఒక దండం పెట్టుకుని మళ్ళీ వచ్చే విధి వరకు కూడా మేము మనశ్శాంతితో ఆనందంతో ఆహ్లాదంతో ఉండాలి స్వామి అని వేడుకుంటాము ఆ రోజున నెల ఆ రోజున ఇచ్చే ఆ కానుకనే చంద్రునికి ఒక నూలిపోగు అంటారు ఆ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని అల్ప కానుక స్వల్ప కానుక తీసుకుని పెద్దవారి వారికంటే చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చంద్రునికి ఒక నూలిపోగు మాదిరిగా మా స్తోమతకు సంబంధించినంత మా కానుకను మాత్రమే చంద్రునికి ఒక నూలిపోగు మాదిరిగా మా స్తోమతకు సరిపడా కానుకను మాత్రమే మేము తీసుకొచ్చాము అని తెలియచెప్పడమే దీనిలో అంతరార్థం అమ్మా మరొక సందేహం అండి మనం ఇంట్లో ఏ పూజ చేసుకున్నా సరే స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతాం అలాగే గుడికి వెళ్తే వెళ్ళంగానే దేవుడికి గంట కొడతాం అసలు ఈ గంట అనేది ఎందుకు కొట్టాలి ఘంటానాదం అంటే దేవతలకు ఆహ్వానం ఘంటానాదం అంటే రాక్షసులకి భయం కలిగించేది ఘంటానాదం అంటే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడం పాజిటివ్ ఎనర్జీ దేవతారూపంలో ఉన్న దైవశక్తి రూపంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే ఘంటానాదం ఈ ఘంటానాదాన్ని మనం పూజ ప్రారంభించేటప్పుడు ధూప దీప నీరాజన సమయంలోనూ ఖచ్చితంగా ఇవ్వాలమ్మా ఇంకా కూడా ఈ ఘంటానాదం వల్ల ఓంకారం ప్రతిధ్వనించబడుతుంది రాక్షసులకి ఈ చప్పుడు అసలు పడదు వారు భరించలేరు మనం ఎప్పుడైతే ఘంటానాదం ప్రారంభించామో నెగిటివ్ ఎనర్జీస్ అంటే రాక్షసులు అని మనం అనుకునబడే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా అక్కడి నుంచి ఒక చెట్టు మీద పక్షులు మనం గట్టిగా చప్పుడు చేస్తే ఎట్లా పారిపోతాయో నెగిటివ్ ఈ ఘంటానాదం మోగించగానే కూడా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా అక్కడి నుంచి పరారైపోతాయి దాని ద్వారా మనం పాజిటివ్ ఎనర్జీని పవిత్ర శక్తిని దైవ అనుగ్రహాన్ని కూడా చక్కగా పొందగలుగుతాం
మనం దేవాలయానికి దేవుడి దర్శనానికి వెళ్ళిన తర్వాత పూజారి మనకి శటగోపురం పెడుతూ ఉంటారు. ఇది ఎందుకని? శటగోపురం అంటే ఏంటి అసలు? ముందు శటగోపురం అంటే మన తల మీద పెట్టే ఒక ఆభరణం మాత్రమే కాదు, భగవంతుడి పాదుకలు. శటగోపురం అంటే మీరు పరీక్షించి చూడండి, అంటే తెలియని వారికి చెప్తున్నాను నేను, చాలా మందికి తెలుసు. మన హిందూ సంప్రదాయంలో చక్కగా మనకు తీర్థం ఇచ్చి శటగోపురం పెడతారు, ఆశీర్వదిస్తారు. ఆ శటగోపురం పెట్టేటప్పుడు చక్కటి ఆశీర్వచనం ఇస్తారు అర్చకుల వారు, అర్చక స్వాములు. ఎందుకంటే ఆ శటగోపురం పైన స్వామివారి పాదుకలు ఉంటాయి. అంటే మనకి గర్భగుడిలోకి వెళ్ళే అర్హత మనకి ఉండదు. ఏ దేవాలయంలోనూ కూడా అర్చక స్వాములకు తప్పితే మనకి, మన హిందూ సంప్రదాయంలో గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారి పాదాలను స్పృశించే, మన తలతో స్పృశించే అధికారం మనకి లేదు. అందుకని చెప్పి ఒక్క షిరిడి సాయిబాబా విషయంలో మాత్రం మనం ఆయన పాదాలకు మన తలను స్పృశించి మనం తృప్తిగా అనుగ్రహాన్ని పొందేమో, తృప్తిగా అనుగ్రహాన్ని పొందాము అనే భావంతో మనం సంతోషపడతాం. వేరే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా గర్భగుడిలోకి వెళ్ళి భగవంతుడి పాదాలను మన తలతో నేరుగా స్పృశించే అదృష్టం కానీ అర్హత కానీ మన సంప్రదాయంలో లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా మానవులంతా కూడా భగవంతుడి పాదాలను స్వయంగా మేము స్పృశించి భగవంతుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాము అనే ఆనందంతో వారి వారి మరు ఆ దేవాలయాల నుంచి తృప్తితో వారు వెనుదిరిగే అవకాశం అన్నమాట ఇది. అంటే ఆ దేవాలయాలు వెళ్ళి తృప్తితో భగవంతుడి పాదాలను మా తలతో స్పృశించి మేము అనుగ్రహాన్ని పొందాము అని ప్రశాంతతను పొందడమే ఈ శటగోపురం మన తల మీద పెట్టడం అని ఆచార్యం అమ్మ. ఇదేంటంటే శటగోపురం అంటే భగవంతుడి పాదుకలు. ఆ భగవంతుడి పాదుకులను మనం నేరుగా మన తలతో స్పృశించి మన మనోవాంఛలను ఆయనకు నివేదించడం, తద్వారా ప్రశాంతతను పొందడం. మరొక సందేహం అండి, మనం గుళ్ళు చూసుకున్నట్టయితే ప్రధాన అర్చకులుగా పురుషులే కనిపిస్తూ ఉంటారు, స్త్రీలు అర్చకులుగా ఎందుకు ఉండరు? స్త్రీలకు ఎన్నో సమస్యలు ఉంటాయి పూర్వకాలంలో. అంటే ఇప్పుడు కాకుండా కొన్ని వేల ఏళ్ల నాటి నుంచే దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో అర్చకులు కొన్ని వేల ఏళ్లగా ఉన్నారు. స్త్రీకి ఎన్ని సమస్యలు ఉంటాయి? నెలసరి 5 రోజులు, తర్వాత గర్భం దాల్చడం. పూర్వకాలంలో ఇప్పటిలాగా ఒకరితో ఇద్దరితో ఆపరేషన్ చేయించుకునే పద్ధతి లేదు. 10 మంది, 13, 14, 9, 8 ఇట్లా అధిక సంతానం ఉండేది. అంటే ప్రతి సంవత్సరంలోనూ కూడా వివాహిత అయిన స్త్రీ ఒక 9 నెలలు గర్భంతోనే ఉండేది. తర్వాత ప్రసవం, తర్వాత ప్రసవించిన తర్వాత కొద్ది రోజులు మళ్ళీ పురుడమైలని ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత బిడ్డకి చనుబాలు ఇవ్వడం. ఇలాగా స్త్రీకి బయటకు వచ్చి ఆరాధన చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత నెలసరులు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి స్త్రీలు అంటే దేవాలయం అంటే మంత్ర యంత్ర ప్రతిష్ట, ఎంతో పవిత్రం. మన పూజగదిలోలాగా కాదు, మన స్వగృహంలో ఉన్న పూజగది కాదు. దేవాలయంలో ధూప దీప నైవేద్యాలు నిత్యం సమర్పించాలి, ఒక సమయం ప్రకారం సమర్పించాలి. అది పురుషులకు మాత్రమే వీలవుతుంది. స్త్రీలకు ఇలాంటి ఎన్నో అడ్డంకులు ఉంటాయి కాబట్టి వీలు కాదు. కాబట్టి స్త్రీలను అర్చకులుగా నియమించలేదమ్మా. మరొక సందేహం అండి, బ్రహ్మరాతను అర్థం కాని రాత అని ఎందుకంటారు? చాలా చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది. బ్రహ్మరాత అంటే మనందరికీ తెలుస్తున్నదే, మనకి ఏదైనా కష్టాలు కానీ సుఖాలు కానీ కలిగినప్పుడు మన ఆత్మీయుల దగ్గర ఎవరి దగ్గర అయినా సరే మనం గబుక్కున నా తలరాత ఇలా ఉంది అని జనరల్గా అనేస్తాం. మనం జనరల్గా అనేస్తాం. అదేంటది? అదృష్టవంతులైనా సరే ఎక్కువ బాధలు కష్టాలు కలిగినప్పుడు నా తలరాత అంటాం. నాస్తికులు కూడా చూడండి, చాలామంది దేవుళ్ళు లేడు అని వాదిస్తారు. వారు కూడా వారికి తెలియకుండానే నా తలరాత ఇలా ఉంది అంటారు. బ్రహ్మరాత అంటే ప్రతి మనిషికి కూడా బ్రహ్మదేవుడు నుదుటన భవిష్యత్ లిఖిస్తాడు. అది ఆయనకు తప్పితే ఎవ్వరికీ అర్థం కాదు. అర్థమైతే ప్రతి మానవుడు దేవుడైపోతాడు. బ్రహ్మకు మాత్రమే అర్థమై సృష్టిలో ఏ జీవికి అర్థం కాని రాతను రాస్తాడు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు ఎవరు రైటింగ్ అన్నా బాగాలేదనుకోండి, గజిబిజిగా ఉందనుకోండి, బ్రహ్మరాత్రా బాబు అంటారు సరదాగా హాస్యానికి. అంతరార్థమైతే ఇదమ్మా. మరొక సందేహం అండి, అసలు మనం భగవంతుడిపై భక్తిని ఎందుకు కలిగి ఉండాలి? భక్తితోనే ముక్తి సాధ్యమవుతుందమ్మా. భక్తితోనే మనం ఆ భగవంతుణ్ణి చేరుకోగలం. ఎందుకు? ఈ సృష్టిలో మనకు తెలిసి మనం చెప్పుకోవడం,
పురాణాల ద్వారా, పెద్దల ద్వారా, పండితుల ద్వారా, మన జ్యోతిష్యుల ద్వారా, ప్రవచనాల ద్వారా, ఎన్నో ప్రవచనాల ద్వారా తెలుసుకున్నదేంటి, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని. ఆ 84 లక్షల జీవరాశుల్లోనే కూడా మానవుడికి మాత్రమే భగవంతుడు జ్ఞానాన్ని ఆపాదించాడు. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లోనే కూడా ఏ జీవికి కూడా మానవుడికి ఉన్నంత జ్ఞానం లేదు. అందుకని చెప్పి మానవుడికి మాత్రమే జ్ఞానం ఉంది కాబట్టి ఆ కృతజ్ఞతతో అంత గొప్ప జన్మని మనకు భగవంతుడు ప్రసాదించాడు అనే కృతజ్ఞతతో మనం భగవంతుడి యందు విశ్వాసం కలిగి ఉండి ఆయనను లేదా అమ్మవారిని కానీ ఏదైనా సరే దైవ శక్తిని మనం నిత్యం ఆరాధించడం ద్వారా మనకి మంచి జ్ఞానం కలుగుతుంది. ఆరాధించడం మొదలుపెట్టుబడు అయ్యప్ప దీక్షలు, రకరకాల దీక్షలు, అమ్మవారి దీక్షలు, రకరకాల దీక్షలు మనం స్వీకరించడం ద్వారా భగవంతుడికి మన ఆత్మ దగ్గరగా అవుతుంది. అంటే బాండింగ్ అనేది పెంచుకుంటుంది. దాని ద్వారా మన మనసులో కూడా చెడు ఆలోచన అనేది నెమ్మదిగా కూడా దూరమైపోతుంది. మంచి ఆలోచనలు పొందుతాం. దాని ద్వారా మనం మంచి మంచి పనులు చేస్తాం. జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకుంటాం. దాని ద్వారా మనం భగవంతుడి దగ్గరికి, అంటే మానవ జన్మే కాదు శరీరాన్ని ధరించిన ఏ జన్మ అయినా సరే కష్ట సుఖాలు, జనన మరణాలతో కూడి ఉన్న జన్మలు ఇవన్నీ కూడా ఇప్పుడు సాధారణ భాషలో చెప్పేస్తున్నాను నేను, అంటే అందరికీ అర్థం కావాలి కాబట్టి. ఇక్కడి నుంచి నేను ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను, నా శరీరాన్ని పట్టుకుని నేను వెళ్ళాలి, బస్సు ద్వారానో కారు ద్వారానో, నా స్తోమతను బట్టి ఖాళీ నడక ద్వారానో ఈ శరీరాన్ని మోసుకుంటూ ఇంకొక చోటికి వెళ్ళాలి, ఇవన్నీ బాధలే కదా. అసలు మన పురాణ గ్రంథాల్లో ఒక మంచి ఆధ్యాత్మిక విషయం ఉంటుందండి. మనం ఆ గ్రంథాలు చదివేటప్పుడు మనం ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యానికి లోనవుతామంటే, భగవంతుడు మనకి తెలియజేస్తాడు ఈ సృష్టిలోనే తల్లి గర్భాన్ని మించిన జైలు అనేది ఉండదు. ఒక్కసారి ఆలోచించండి, ఏ జైలు కూడా పనికిరాదు. తల్లి గర్భం అనే జైలు ముందు ఏ జైలు కూడా పనికిరాదు. ఇదంతా కూడా మనం నానా యోనులు ఎందు జన్మిస్తాము. మన పూర్వజన్మ కర్మ కారణంగా, పాపపుణ్యాల కారణంగా మానవ జన్మలో కూడా అందరూ అదృష్టవంతులే ఉంటారా? ఎన్నో బాధలు. ఐశ్వర్యం ఉంటే వేరే బాధలు ఉంటేనేమో ఐశ్వర్యం, రకరకాలు ఐశ్వర్యం లేకపోవడం, లేకపోతే వేరేది ఏదో కోరుకున్నది లేకపోవడం, ఎన్నో బాధలు. ఈ బాధల నుంచి శాశ్వత విముక్తి కావాలి. భగవంతుడు అంటే మనలాగా చేతులు కాళ్ళు ఆకృతి ఉన్న, లేదా ఒక మాంసం మనలాగా ఒక మాంసం ముద్దలో బంధింపబడి ఉన్న శక్తి కాదు. భగవంతుడు అంటే ఆకృతి ఉండదు. మన భ్రమ, మనం ఏ రూపంలో ఉంటామో ఆ రూపంలో భగవంతుడిని ఊహించుకుని తయారు చేసుకుని మన యొక్క కాన్సన్ట్రేషన్ కోసం, మన యొక్క దృష్టి కోసం, దృష్టి నిలపడం కోసం మనం ఒక ఆకృతిని తయారు చేసుకుని పూజిస్తామే కానీ భగవంతుడికి ఆకృతి అనేది ఉండదు. ఒక పాజిటివ్ ఎనర్జీ, పవిత్ర శక్తి. ఆ పవిత్ర శక్తి ఆనంద లోకాల్లో ఎంతో ఆనందంగా ఉంటుంది. అంటే దుఃఖాలు, బాధలు, ఇవన్నీ మరణ జననాలు ఇవన్నీ లేకుండా ఎప్పటికైనా సరే భక్తితో ముక్తిని పొందాలి. అంటే ఈ బాధల నుంచి విముక్తి పొంది భగవంతుడు లాగా మనం కూడా ఆనంద లోకాల్లో ఆనందంగా జీవించాలి అనే ఉద్దేశంతోనే భక్తి కలిగి ఉండాలి అంటారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తితోనే ముక్తి సాధ్యం. మరొక సందేహం అండి, అసలు భక్తి అనేది ఎన్ని మార్గాలుగా ఉంటుంది? భగవంతుణ్ణి మనం పూజించాలంటే మనం ఎలా ఉండాలి? భక్తి అనేది చాలా మార్గాల్లో ఉంటుందమ్మా. తల్లిదండ్రుల యందు భక్తి కలిగి ఉండడం, అలాగే మన గురువుల యందు భక్తి కలిగి ఉండడం, అలాగే మూగజీవాల యందు కూడా మనం ప్రేమను కలిగి ఉండడం, ఇవన్నీ కూడా భక్తిలోకి వస్తాయి. భక్తి అంటే ఒక విగ్రహం ముందు లేకపోతే ఒక దేవాలయంలోనే నుంచుని ప్రార్థించడం మాత్రమే భక్తి కాదు. ఎన్నో మూగజీవులు ఉంటాయి, రకరకాల మూగజీవులు ఉంటాయి, చిన్ని చిన్ని పక్షులు ఉంటాయి. ఆ చిన్ని చిన్ని పక్షుల కోసం నేను ఒక చిన్ని ఉదాహరణ చెప్తున్నానమ్మా. నేనున్నానంటే ఇప్పుడు మా ప్రధాన ద్వారానికి ధాన్యం మాత్రమే కడతాను నేను. సంవత్సరం అంతా కూడా ధాన్యం కట్టలు కట్టి ఉంటాయి. చిన్ని చిన్ని పక్షులు ధాన్యం తిని వెళుతూ ఉంటాయి. ప్రతి నెల కూడా మళ్ళీ మేము మార్చేస్తూ ఉంటాం. ఆ ధాన్యాన్ని గుమ్మ నుంచి తీసేస్తూ ఉంటాం, కొత్త ధాన్యం తగిలిస్తూ ఉంటాం. ఇది కూడా సేవే కదమ్మా. అంటే ఎప్పుడు ప్రతి జీవిలోనూ కూడా మనం భగవంతుణ్ణి చూడగలిగినప్పుడు ఇదంతా కూడా భక్తులకే వస్తుంది. అలాగే గురువుల్ని ఆరాధించడం, అలాగే
ఆధ్యాత్మికంగా కూడా మనం గోశాలలు దర్శించడం ఆ గోవులకు ఆహారాన్ని అందించడం రకరకాలుగా ఇంకా మన దగ్గర పని చేసే వారిని కూడా ప్రేమగా ఆప్యాయంగా చూడడం వారి కష్ట నష్టాలు వస్తే ఆదుకోవడం వారి పిల్లలకి అంటే మనకి స్తోమత ఉన్నప్పుడు వారి పిల్లలకి విద్యాదానం మనం ఏమన్నా విద్యని వారికి అందించగలగడం ఇలాగే రకరకాలుగా మనం భక్తి అంటే భగవంతుడి ముందు నిలబడి చేసేదే కాదండి సేవ ఏ విధమైన సేవ అయినా కూడా అది భక్తి మార్గంలోకే వస్తుంది మనం కష్టపడి మన ధర్మాన్ని నిర్వర్తించడం మన డ్యూటీని మనం సమర్థంగా చేయడం కూడా భక్తి అనబడుతుంది ఉషారాణి గారు ఈ రోజు మా ధర్మ సందేహాలకి చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేశారు ధన్యవాదములండి నమస్తే అమ్మ ఇదండి ఇవాల్టి ధర్మం సందేహం కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం